రాబోతోన్న ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. వచ్చే ఎన్టీఆర్ బయోపిక్లో తనను విలన్గా చూపిస్తే ఊరుకునేది లేదని చెప్తున్నారు. ఇదిలా ఉంటే తానెవ్వరినీ వెన్నుపోటు పడవలేదని, తననే వెన్నుపోటు పడిచారని చెబుతోన్న నాదెండ్ల భాస్కర్ రావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదల కానుంది. ప్రేక్షకులకు ముందు మహానాయకుడు వస్తున్న నేపథ్యంలో అందులో ఎన్టీఆర్తో పాటు అంత కీలకమైన పాత్ర నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర బయోపిక్లో. మనతో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయనతో మాట్లాడదాం సార్. ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చింది, ఇప్పుడు మహానాయకుడు రాబోతుంది. అందులో నాదెండ్ల భాస్కర్ రావుది కీలక పాత్ర. ఇప్పటివరకు ఆయన బాల్యం, బాల్యం తర్వాత సినిమా రంగ ప్రవేశం గురించి మొదటి భాగంలో చూపించారు. రెండవ భాగంలో రాజకీయ ప్రవేశం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావుని విలన్గా చూపించబోతున్నారనే ప్రోమోలు చూస్తే మనకు కనిపిస్తుంది. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ప్రజానీకానికి ఒకటే తెలియజేయదు, సినిమాలు నేను చూడను, నాకు దాంట్లో ప్రవేశం లేదు, నాకు పెద్ద తెలియదు దాని విషయం. సరే అది అట్ట పెట్టి సినిమా అంటే నేను తెలుసుకుంది చదువుకుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించటం సినిమా, అదొక కళలాగా ఆ 2 గంటలో 1.5 గంటలో 3 గంటలో పీపుల్ని మభ్యపెట్టి ఆ పైసలు జేబులు వేసుకుని పోయేది. కనుక దాని గురించి అంత మేము రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇవ్వవసరం లేదు. అయితే నా కుమారుడు నోటీస్ ఇచ్చాడు, మన ఆయన బ్యాడ్ డైట్లో చూపిస్తే విల్ టేక్ నెసరీ స్టెప్స్, లీగల్ స్టెప్స్ అని ఇచ్చాడు. దాని చేత దానికి కరెక్టివ్గా నిన్న మొన్న ప్లీడర్ల దగ్గరికి వచ్చారు, మా కేసు చూస్తున్న వాడు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము సెన్సార్ బోర్డుకి నోటీస్ ఇచ్చాం, మమ్మల్ని పిలవలేదు, కనీసం ఫోన్నా చేయలేదు, పర్మిషన్ ఇచ్చారు. ఏమిటి అట్లా డిఫై చేశారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సెన్సార్ బోర్డు ఆల్ ఇండియా లెవెల్లోనో బొంబాయి లెవెల్లోనో ఇందులో యాక్ట్ చేసే ఒక అమ్మాయి ఎవరో మెంబర్ అట, అందుకని వాళ్ళు ఆమె ఏం చెప్తే అది చేస్తారట. ఇక్కడ వాళ్ళు అడిగారు, వాడు ప్లేడర్లు అడిగారు, మేమేం చేస్తామండి, ఆమె ఏం చెప్తే చేయాలి. మేము ఇక్కడ వర్మగారు, నాకు వారికి పరిచయం లేదు, ఆయన ఒక పిక్చర్ తీశాడు, ఆ పిక్చర్కి పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు కోర్టు పోయి స్టే తెచ్చారు. స్టే తెచ్చి స్టే పాస్ చేయనీయకుండా ఆర్డర్ అలాగే పెట్టు కూర్చున్నారు, స్టే పాస్ చేయకుండా చేయకుండా. మరి మనం ఎందుకు వేయకూడదు? వాళ్ళు స్టే తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు స్టే దీని మీద అని నేను అడిగాను ప్లీడర్లు. అడిగితే వాళ్ళు అధికారంలో ఉన్నారు తెచ్చుకున్నారు, మనం అధికారంలో లేం కదా, కనుక మనం రిట్ వేసినా రాకపోవచ్చు. 100% షూర్ అయితేనే కేసు తాకండి, లేకపోతే వద్దు, లెట్ ది పీపుల్ డిసైడ్. అంతేగాని మీరు 100% షూర్ కాకపోతే మళ్ళీ కేసు వేసి అపాస్పోర్ కాబోకండి అని చెప్పాను నేను ప్లీడర్లకి. కానీ నేటి తరానికి నాదెండ్ల భాస్కర్ రావు ఒక రాజకీయ నమ్మక ద్రోహిగా చిత్రీకరిస్తే మీరు ఏం చేస్తారు? నమ్మక ద్రోహి ఎవరు అనేది ప్రజలు నిర్ణయం చేయాలి. ఇంతకాలం వాళ్ళకి తెలిసినాక ఇన్ని విషయాలు మాట్లాడినాక మీరు మా చేత ఇన్ని విషయాలు మాట్లాడించి ఎయిర్ చేసినాక ప్రజలకు అన్ని చెప్పినాక విషయాలు చాలా వరకు వెళ్ళినాయి కదా. కొత్త జనరేషన్కి కూడా తెలిసింది ఆ రోజున ఏం జరిగింది, తెలియాల్సిన అవసరం కూడా ఉంది కదా, తెలిసింది కదా. మీరంతా యూ హెల్ప్డ్ మీ ఇన్ ఎఫే టు ఐ మీన్ ఎక్స్పోజ్ ఆల్ ది మిస్డీడ్స్ మేడ్ బై దీస్ పీపుల్. 1984 ఆగస్టు సంక్షోభం తెలుగుదేశం పార్టీలో నాదెండ్ల భాస్కర్ రావుని ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచాడా లేదా ఎన్టీఆర్ని నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచాడా? రామారావే నన్ను పొడిచాడు, చాలామందిని అడగండి చెప్తారు ఊళ్ళల్లో. 84లో నాకైతే పెద్దగా రాజకీయాలు తెలియదు, కానీ ఆ తర్వాత చాలామంది చెప్తున్నారు మీరు గవర్నర్ వద్దకు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినప్పుడు
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కాకపోయినప్పటికీ మీ వెంట వచ్చి గవర్నర్ వద్ద పెరేడ్ చేసిన దాంట్లో ఉన్నారని కూడా చెప్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో మీరు చెప్పమనుండి వచ్చి నేను తీసుకు నిజమైన ఎమ్మెల్యేలు లేరు అందులో, నకిలీ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళారని చెప్పండి. ఎవరు చెప్పాడు పేరు చెప్పండి. స్పీకర్ చేసిన ఆయన గవర్నర్ దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ సంతకం పెట్టాడు, ఇక్కడ సంతకం పెట్టిన ఆయన గవర్నర్ దగ్గరికి వచ్చాడో లేదో అడగండి. స్పీకర్ చేసిన కోడెల ప్రసాద్ని ఎవరు చెప్పారు మీకు? మేము వాళ్ళని ఎవరు తీసుకెళ్ళలేదే, సంతకాలు పెట్టిన వాళ్ళే వచ్చారు. సంతకాలు పెట్టిన వాళ్ళని శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అన్నగారు మనుషులు 10 మందిని లాక్కుపోయాడు. అది జరిగింది. ఒకసారి పాత రోజుల్లోకి వెళ్తే ఎన్టీఆర్కి సంబంధించిన పార్టీలో సంక్షోభం ఏర్పడడానికి ఎవరు కారణం? అసలు పార్టీలో చేర్చుకోవాలి అన్నా చేర్చుకోమని చెప్పి నా దగ్గరికి వచ్చాడు చంద్రబాబు. పక్కన సాక్ష్యం కూడా ఉంది. అధ్యక్షుడిగా ఆయన్ని పెట్టాం కదా, ఆయన మళ్ళీ నీ మధ్య నేను ఎందుకు నువ్వే ఆయన పోయి కలిసి జాయిన్ అయినది కదా అంటే నేను ఆ రోజు నేను అట్లా అనుకో ఉన్నాను. కానీ నాకు ఇప్పటికిప్పుడు ఆలోచన చేస్తే ఏమవుతుందంటే రోజు ఇది వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు ప్లాన్ వేసుకునేట చేశారా? ముందు అల్లుని పోయిన ఒకడు అడుగు, అడిగినట్టుండు. నేను ఇక్కడ మీటింగ్లో నీ పేరు ప్రపోజ్ చేసి అవజేసేస్తానని చెప్పాడా అని అనుమానం వస్తాను. ఎందుకంటే నన్ను ఇక్కడ అతను వచ్చిన కారణంగా చాలాసేపు లేట్ అయింది, నేను మీటింగ్ లేట్గా వెళ్ళాను. నేను మీటింగ్ వెళ్ళేటప్పటికే ఆయన ఇతని పేరును గౌతలోచన పేరు ప్రపోజ్ చేశాడు. మీరు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలో తెరపైన అంటే ప్రజల ముందు ఎన్టీఆర్ని చూపించి తెర వెనుక మీరు రాజ్యాధికారం చేపట్టాలి, ముఖ్యమంత్రిగా మీరు ఉండాలనే తలంపు ఉండేదా మీకు అప్పట్లో? తలంపు నాకేంటి, ఆయనే అన్నాడుగా నేను ఆలమందని మెల్లేసుకొస్తాను, మిగిలినంత నువ్వే చూసుకోవాలి, చీఫ్ మినిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే అన్నాడుగా. తర్వాత ఎందుకు పరిణామాలు మారిపోయాయి? పరిణామాలు మారినాయంటే పబ్లిక్ అంతా అతని ఎమ్మట ఉంది కనుక నేను అతను ప్రపోజ్ చేశాను. పబ్లిక్ అంతా అతని ఎమ్మట ఉంది కనుక అతను ప్రపోజ్ చేశాను. సినిమా క్రేజ్ ఉంది నేనే ఆటోమేటిక్గా పబ్లిక్ ఆయన వెంట ఉండే అవకాశం ఉంది. నేనే ప్రపోజ్ చేశాను. ఎవరెవరు ప్రపోజ్ చేయలేదే చీఫ్ మినిస్టర్కి? నేనే ప్రపోజ్ చేశాను. గవర్నర్ కూడా నేనే ప్రపోజ్ చేసి తీసుకెళ్ళాను. తర్వాత మీలో ఎందుకు చేంజ్ వచ్చింది? మళ్ళీ మీరు ముఖ్యమంత్రి ఎందుకు కావాలి? చేంజ్ కాదు, అతని రుబాబు అతని యొక్క ఆసక్తత అంటే పెద్ద అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాడు కాదు. ఆ రోజునే ఆయనే ఒప్పుకున్నాడు. అయితే అందరితో ఓంకరగా అతనిలో ఉన్న అహంకారం పెరిగిపోయింది. అహంకారం పెరిగిపోయి ఎవరో మీద ఉపయోగించాల్సిన చిన్న చిన్న వాళ్ళ మీద ఉపయోగించాల పదాలు నా మీద కూడా ఉపయోగించడం మొదలెట్టినాక నాలో అహం దెబ్బతింది. అందుకని అహం పెరిగిపోయింది, మీకు అహం దెబ్బతినది. సహజం కదా, మానవ ఆఫ్టర్ ఐఎమ్ ఎ మ్యాన్ పర్సన్ విత్ హ్యూమన్ బ్లడ్ అండ్ ఫ్లెష్. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ వద్దకు పంపించింది, పార్టీ పెట్టించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ ఉందనేది ఒక వాదన. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు పేపర్లో ఉన్నారు, మీరు ప్లేటర్ల కంటే ఆర్గ్యుమెంట్స్ కొత్త కొత్తగా కనిపెడుతూ ఉంటారు. ఇదో కొత్త ఆర్గ్యుమెంటు. కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ కాంగ్రెస్ మూలాలు ఉన్న వ్యక్తులు. లేదు, ఇది ఒక కొత్త ఆర్గ్యుమెంట్ మీరు లేపింది కనుక మీరు ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు. ఆళ్ళల్లో కానీ కాంగ్రెస్లో కానీ నాలో కానీ అలాంటి ఆలోచనలు లేవు. బయోపిక్ కథానాయకుడు కావచ్చు, మహానాయకుడు కావచ్చు, రెండు విభాగాలుగా ఎన్టీఆర్ చరిత్రను ప్రజల ముందుకు తీసుకురావడంలో లక్ష్యం ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? ఇది కేవలం ఎన్నికల కోసం పాపం తంటాలు పడుతున్నారు వాళ్ళు. ఎన్నికల్లో చంద్రబాబుది ఏమీ తప్పు లేదు. రామారావు ఎపిసోడ్లో ఇదంతా భాస్కర్ రావే దొంగతనం చేసి ఇదంతా మోసం చేసి రామారావుని పొడిచాడు. చంద్రబాబు పార్టీని బతికిచ్చాడు, అంత అదర్ హ్యాండ్ పడిపోయిన పార్టీని, పడగొట్టిన పార్టీని మళ్ళీ తెచ్చాడు. మీదకి తెరతాయి తీసుకొచ్చాము, మా ఫ్యామిలీ అంతా కాపాడాడు, మేము అందువల్ల బతుకుతున్నాం అని వాళ్ళ ఉద్దేశం, ఫ్యామిలీ ఉద్దేశం. దానికి రకరకాలుగా పెట్టుకుంటారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో మొదట నదెండ్ల భాస్కర్రావు విలన్ అయ్యాడు, ఆ తర్వాత లక్ష్మీపార్వతి విలన్ అయింది. మీలాగే లక్ష్మీపార్వతి కూడా అన్యాయం జరిగింది అనుకోవచ్చా? నిజానికి ఆయనకి పక్షవాతం వచ్చినాక మళ్ళీ బ్రతికాడంటే ఆమె మూలాన్ని
ఆమె భుజాన ఎసులు లాక్కుపోయి పాపం హాస్పిటల్లో బాగు చేసి మళ్ళీ తీసుకొచ్చి మనిషిని చేసి మళ్ళీ నుంచోబెట్టి సింహం దులుపు జూలు దులుపు అని మొదలెట్టి మళ్ళీ అంటుండి పాపం మళ్ళీ గెలిపించుకొచ్చి మనం అట్లా ఏ మాటకు ఆ మాట కనుక అన్యాయంగా మాట్లాడకూడదు అందరూ స్త్రీల గురించి. 84 రాజకీయ సంక్షోభానికి ఆ తర్వాత ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు రాజకీయ సంక్షోభానికి మనం పోలిక చెప్పొచ్చా? నేను కుట్రబన్నీ అతన్ని తోసేయలేదు. 10 మంది అతని మీద వ్యతిరేకతతో నన్ను పట్టుబట్టి లాగారు. అక్కడ మొట్టమొదటి స్టెప్స్ అన్నీ కూడా కుట్ర బొనుతూ వచ్చాడు. కారణం ఏంటంటే నాకు తెలియదు, నాకంటే తెలియగలడు చంద్రబాబు. నాకు తెలియని విషయాలు చంద్రబాబు రామారావు గురించి నాకు చెప్పాడు పార్టీలో చేస్తానొచ్చి. నాకు తెలియని విషయాలు, నాకు ఆ రోజున ఇన్ని విషయాలు ఇతని గురించి తెలిసి ఉంటే నేను ఒప్పుకునేవాడు కాదు మన ఇంటికి రానివ్వటానికి. కనుక అన్ని విషయాలు చెప్పాడు. కనుక హీ నోస్ మోర్ దాన్ వాట్ ఐ నో. కనుక అతను నాకంటే తెలివిగా ప్రవర్తించాడు. కానీ మరి చంద్రబాబు నాయుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు, ఆ రోజు పార్టీని రక్షించుకోవడానికి తాను భుజస్కంధాల మీద వేసుకోవాల్సి వచ్చింది, అందుకే పార్టీని కాపాడుకోవడానికే చేసినని కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థించుకున్నారు. అది ఆయన వర్షన్ కావచ్చు. పార్టీని రక్షణ పార్టీని ఎవరు తినేశారు, ఎవరు ఎత్తుకుపోయారు పార్టీని? పార్టీని ఆమె గారు లాక్కుపోతుందా వీళ్ళ దగ్గర నుంచి? ఎట్టా నడుస్తుంది? అల్టిమేట్గా రామారావు గారు మాట్లాడాల్సిందే కదా. కనుక అది ఉంటే సృష్టించారు, తను బూస్టప్ చేసుకుంటారు, తన వ్యూని బిల్డప్ చేసుకోవడానికి సృష్టించారు. అంతేగాని పార్టీ ఏమైంది? పార్టీ ఎక్కడ పోతుంది? బయోపిక్లో మీ పాత్రను ఏ విధంగా మలుస్తారనేదే చేస్తారండి. ఎందుకంటే అతన్ని ప్రొజెక్ట్ చేయాలి కదా, చంద్రబాబును ప్రొజెక్ట్ చేసి గెలిపించాలని కదా వాళ్ళ ప్లాను, అది కదా. వర్స్ట్గా చూపిస్తారు నన్ను, లేకపోతే ఎట్లా? ఒకటి కొడితే కదా తను అతను పెంచాల్సింది. ఈ విధంగా ఫోకస్ అవుతుంటే మీకు ఏమైనా బాధ కలిగిస్తుందా? మిమ్మల్ని విలన్గా చిత్రీకరించి నాకేమీ బాధ కలిగిస్తుంది. ఫేస్ చేస్తారా దాన్ని? ఫేస్ చేయటం ఏంటి, నాకేం అవసరం? అటుతో చూస్తారా సినిమా? చూడండి, బయోపిక్కి సంబంధించి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజలు ఏం జడ్జి చేస్తారో చూస్తుంది. ఇంకా ప్రజలు జడ్జి చేసేది ఉంది, ఐ లీవ్ ఇట్ టు ది జడ్జ్మెంట్ ఆఫ్ ది పీపుల్, లెట్ దెమ్ డిసైడ్. నాదెండ్ల భాస్కర్ రావు ఏ పార్టీలో ఉన్నారు? నాదెండ్ల భాస్కర్ రావు ఇండియాలో ఉన్నాడు, మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు. మోడీ గారి ఏ పార్టీలో లేడు. మీ రాజకీయ వారసులు మొన్న దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. మాత్రం మోడీకి సపోర్ట్ అంటే రేపు ఏం చేయబోతున్నారు మీరు? 22 తర్వాత పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారా? మీరు సినిమా చూస్తారా? చూసి వాళ్ళు చూస్తారా? మీరు చూస్తారా సినిమా? చూడండి, ప్రజలకు ఏం చెప్తారు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా? నాదెండ్ల భాస్కర్ రావు గారు తెర మీద పరోక్షంగా కనిపించబోతున్నారు, ఆయనకు చేసిన ఎన్టీఆర్తో రాజకీయాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెర ముందు సాక్షాత్కరించబోతున్న నేపథ్యంలో ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్తారు మీరు? చూసి అర్థం చేసుకుని నేను వీళ్ళనా అతను వీళ్ళనా డిసైడ్ చేయండి అని చెప్తాను. ఇంతకుముందు వచ్చిన కథానాయకుడు, రేపు రాబోతున్న మహానాయకుడు సినిమాలు అయితే చూడలేదు, చూసే అవకాశం కూడా లేదు, తను చూడాలన్న ఆసక్తి కూడా లేదు. అందులో తనను విలన్గా చిత్రీకరిస్తారా, హీరోగా చిత్రీకరిస్తారా, ఇంక ఏ రకంగా చిత్రీకరిస్తున్నారు ప్రజలు తెలుసుకోవాలి. తను ఇప్పటివరకు చెప్పిన అంశాలకు సంబంధించి నిజ నిజాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత తనకు సంబంధించిన న్యాయవాదులు చూసిన తర్వాత అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని నాదెండ్ల భాస్కర్ చెప్తున్నారు.